వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు. తెలంగాణ మంత్రి హరీష్ రావుకు టీఆర్ఎస్లో ట్రబుల్ షూటర్ అనే పేరుంది. ఏ ఎన్నికను అప్పగించినా ఆయన విజయం సాధిస్తారనే పేరుంది. సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గంలో తప్ప ఇప్పటి వరకు ఆయన తనకు అప్పగించిన బాధ్యతను నిర్వహించి విజయాలు సాధించి పెడుతూనే ఉన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం మాత్రం హరీష్ రావుకు ఎదురులేని దెబ్బనే చెప్పాలి. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతను గెలిపించడానికి సర్వశక్తులు ఓడ్డారు హరీష్ రావు. ఉప ఎన్నికను మొత్తం తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. ఊరూరా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. బీజేపీ విమర్శలను తిప్పికొడుతూ వచ్చారు. కానీ విజయం స్వల్ప మెజారిటీతో ముఖం చాటేసింది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక విషయంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తన ప్రచారంలో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. దుబ్బాకలో టీఆర్ఎస్ విజయం సాధించడం ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇష్టం లేదన్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోతే హరీష్ రావును వెనక్కి నెట్టడానికి కేసీఆర్కు అవకాశం లభిస్తుందన్నారు. దుబ్బాకలో ఓడిపోయిన తర్వాత తన కుమారుడు కేటీఆర్కు ముఖ్యమంత్రి పీఠం అప్పగిస్తారని ఆయన కేసీఆర్ను ఉద్దేశించి అన్నారు. దుబ్బాకలో గ్రౌండ్ క్లియర్గా ఉందని, తమ విజయం ఖాయమని కేసీఆర్ ఓ సభలో అన్నారు. అయితే కేసీఆర్ చెప్పినట్లు జరగలేదు. బీజేపీ తన సత్తాచాటి టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చి విజయం సాధించింది. దుబ్బాక ఎన్నికలను ముఖ్యమంత్రి కేసీఆర్ గాని మంత్రి కేటీఆర్ గాని పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. అందుకే అంతా హరీష్ రావుకే అప్పగించారు. దాంతో ఓటమి బాధ్యతను హరీష్ రావు తీసుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు సోలిపేట రామలింగారెడ్డి మరణించిన సానుభూతి కూడా పనికిరాలేదు. సాధారణంగా ఫలితం మరణించిన ప్రజాప్రతినిధి కుటుంబానికి అనుకూలంగా ఉప ఎన్నిక ఫలితం వస్తుంది. కానీ దుబ్బాకలో అది జరగలేదు. పైగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు సానుభూతి కలిసి వచ్చిందని అంటున్నారు. గతంలో 2 సార్లు ఓడిపోవడంతో రఘునందన్ రావుకు ఈ ఎన్నికల్లో ఆ సానుభూతి పనికి వచ్చిందని చెబుతున్నారు.